வாதல் அருந்தவத்த மலர்கதிரின் சுடர் உடம்பாய் மலர்கதிரின் சுடர் உடம்பாய் வருந்தாத ஞானமாய் வரம் வின்றி முழுதி என்றாய் முழுதி என்றாய் வருங்காலம் நிகழ்காலம் நிகழ்காலம் கழிகாலமாய் உலகை ஒருங்காக அளிப்பாய் சீர் எங்கு உலக்க ஓதுவேனே ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நமஹ. யத் கோசஹஸ்ரமபஹந்தி தமாம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்க சக்ரஹ யன்மண்டலம் ஸ்ருதிகதம் ப்ரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுளபூஷண பாஸ்கராய. சடகோப முனீந்திரலு மனக்கு அந்தின்சின திருவாயுமொழி திவ்ய பிரபந்தன்லோ மூடவ சதகன்லோ மொதட்டி தசகன்லோ ஐதவ பாசுர அர்த்தான்னி மனம் தெலுசுக்கோபோத்துன்னாம். ஈ தசகன்லோ திருமாலிரும் சோலை அனே திவ்ய தேசன்லோ உன்னட்டுவண்டி அழகர் அனே வியவஹரிம்பபடேட்டுவண்டி சுந்தரபாஹு சுவாமி யொக்க வைபவான்னி தெளிய சேஸ்துன்னாரு. இது தர்மி ஒகட்டே காவடம் சேத பகவத் வைபவான்னி தெளிய சேஸ்தோந்தி. பகவந்துண்ணி பொந்தாலி அனேட்டுவண்டி கோரிக்க உன்னட்டுவண்டி ஜீவுனி யொக்க ஆ லக்ஷணான்னி மனோ தீனி த்வாரா தெலுசுக்குண்டு வஸ்துன்னாம். భగవంతుని యొక్క అనుభవం అనేది భగవంతుని యొక్క వర్ణనం అనేది సాధ్యమైనది కాదు అంటూ అషగర్ సౌందర్యాన్ని అనేక విధాలుగా మనకి తెలియచేస్తున్నారు. నేను వర్ణించటానికి సాధ్యమైన వాడను కాను, పండురైక్క మాట్టేన్ అన్నారు మూడవ పాశురంలో. ఆ నాలుగవ పాశురంలో ఇంతటి అద్భుతమైనటువంటి ఈ ఆనందాన్ని అందాన్ని లోకం చేజార్చుకుంటోంది, భగవంతుడు పట్టించుకోవటం లేదు. అలా భగవంతుడు వదిలేస్తే ఈ లోకం అంతా కూడా బాధపడుతుంది. ఎప్పుడైతే విషయ సంఘం ఏర్పడుతుందో దానివల్ల బుద్ధినాశం కలుగుతుంది, బుద్ధినాశం వల్ల వినాశమే ఏర్పడుతుంది. జాయతో విషయాన్ పుంసః సంఘస్తేషు ఉపజాయతే అంటూ మనకి భగవద్గీతలో చెప్తారు. ఎప్పుడైతే సంఘం కలుగుతుందో కామం, కామం వల్ల క్రోధం, క్రోధం వల్ల మోహం, మోహం వల్ల బుద్ధినాశం, బుద్ధినాశం వల్ల వినాశము ఏర్పడుతుంది. మరి మాన్యాలం వరుందాదో, అలా ఈ లోకమంతా కూడా నష్టమైపోతుంది కదా అని ఒకసారి లోకాన్ని చూసి విచారించారు ఆళ్వార్లు. అది అలా పక్కన పెట్టండి, మీరు మా గురించి చెప్పండి అన్నాడు స్వామి. అలా చెప్తే స్వామి, నేను ఏ వైభవాన్ని నీలో చూసి దేన్ని నేను చెప్పగలుగుతానయ్యా, నువ్వేమైనా సామాన్యుడివా అంటున్నారు ఈ పాశురంలో. నీ జ్ఞానం కానీ, నీ సౌందర్యం కానీ, నీ గుణాలు కానీ చెప్పడానికి వీలైనవి కావు. నన్ను నువ్వు జ్ఞానాధికుడిగా చేసినా, నిన్ను నువ్వు సర్వాతిశాయి అయినటువంటి వైభవం కలిగిన వాడిగా ఉంచుకోవటం వల్ల నీలో ఏ వైభవాన్ని నేను చెప్పగలిగిన వాడను కాను అంటున్నారు ఈ ఐదవ పాశురంలో. ముందుగా ఈ పాశురాన్ని మనం చదువుకుందాం, ఇందులో ఉండేటటువంటి అర్థ విశేషాలని తెలుసుకుందాం. వరుందాద వరుంతవత్త మలర్కదిరిన్ సుడరుడంబాయ్ వరుందాద జ్ఞానమాయ్ వరంబిన్ని ముషిది అన్నాయ్ வருங்காலம் நிகழ்காலம் கழிகாலமாய் உலகை ஒருங்காக வழிப்பாய் சீரெங்குலக்க ஓதுவனே எங்கு உலக்க ஓதுவன் அனி சுவாமினே பிரஸ்னிஸ்துனாரு. எலா நேனு பரிபூர்ணங்க செப்பகலுகுதானையா, ஏமனி செப்பகலுகுதானு, தேனினி செப்பகலுகுதானு, எலா செப்பகலுகுதானு
అది నేను చెప్తే అది అసంపూర్ణమే అవుతుంది, కానీ పరిపూర్ణంగా చెప్పగలిగేటటువంటి స్థితి మాత్రం లేదు. ఆ స్థితి లేకపోవటానికి కారణం నీకు అవధి లేకపోవటమే అంటూ స్పష్టం చేస్తున్నారు. స్వామి యొక్క జ్ఞాన వైభవాన్ని, స్వామి యొక్క సౌందర్య వైభవాన్ని, స్వామి యొక్క గుణ వైభవాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. స్వామి యొక్క సుడరుడంబు, ఉడంబు అంటే శరీరం అన్నమాట. సాధారణంగా ఈ శరీర ధారణం అనేది సుఖానుభవం కోసమో దుఃఖానుభవం కోసమో లేక సుఖ దుఃఖ అనుభవం కోసమో అయి ఉంటుంది. కానీ స్వామి యొక్క దివ్యదేహ ధారణం అనేది ఇచ్ఛాగృహీతం అని అంటారు. తనకిష్టమైనటువంటి శరీరాన్ని ఆయన ధరిస్తాడు, ధర్మార్థం ధరిస్తారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి స్వామి చెప్పాడు. కనుకే స్వామి యొక్క సుడరుడంబు వరుందాద అరుంతవత్త అంటే వరుందాద అరుంతవం. ఏదైనా ఒక విషయాన్ని ఒక వైభవాన్ని మనం చూస్తే అబ్బా వాళ్ళ తపఃఫలమండి అని అంటాం. కొంచెంసేపు దాంట్లో మనం మునిగితే ఇది తపఃఫలం కాదు, ఇది అదృష్టం భాగ్యఫలం అని అనిపిస్తుంది. భగవంతుని యొక్క ఈ తిరుమేనిని చూస్తే అంటే భగవంతుని యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ విగ్రహాన్ని చూస్తే అబ్బా దుర్లభమైనటువంటి తపఃఫలం కదా ఈ అద్భుతమైనటువంటి ఈ సౌందర్యమయమైనటువంటి ఈ రూపం అని అనిపిస్తుంది. ఆ రూప అనుభవాన్ని చేయడం ప్రారంభిస్తే అబ్బా ఇది తపఃఫలం కాదు, ఇది భాగ్యఫలం అని అనిపించేటట్లుగా ఉంటుందిట. స్వామి యొక్క ఆ విగ్రహ ధారణ గురించి చెప్తారు స్వామి. అందరిలాగా రజస్తమస్సులతో కూడి ఉన్నది కాదు, కేవల శుద్ధ సత్వమయమైనటువంటి దేహమయ్యా నీది. ఈ దేహాన్ని నువ్వు ధరించడానికి కారణం ఏది అంటే కారణం కాదు అంటారు. నా కారణాత్ కారణద్వా కారణాకారణాన్నచ శరీరగ్రహణం వ్యాపిన్ ధర్మత్రాణాయ కేవలం అంటారు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. కం అంటే సుఖం, అరణం అంటే ప్రాపకం అని అర్థం. సుఖాన్ని కలిగించేది కారణం. అహం అంటే దుఃఖం, అరణం అంటే ప్రాపకం, అకారణం అంటే దుఃఖాన్ని కలిగించేది. నరకటువంటి అనుభవాలని పొందడం కోసం ఒక దేహం, స్వర్గంలో ఉండేటటువంటి సుఖాలని పొందడం కోసం ఒక దేహం. పాపఫల రూపమైనది, పుణ్యఫల రూపమైనది. ఇవి నరకం కేవల పాపఫలం, స్వర్గం కేవల పుణ్యఫలం. కారణాకారణాత్ అంటే సుఖ దుఃఖ రూపములైనటువంటి అనుభవాలను అనుభవించేది మానవ శరీరం. కానీ ఇలాంటిదేది కాదు నువ్వు ధరించేటటువంటి శరీరం అని అంటున్నారు ఇందులో. ధర్మత్రాణాయ కేవలం అని అంటున్నారు. ఇది కార్యము కాదు, ఇది కారణము కాదు. కార్యము అంటే ఈ మొత్తం ఈ సృష్టి రూపమైనది. కారణము అంటే దానికి మూలభూతమైనటువంటి మూల ప్రకృతి అని అంటారు. అకారణమంటే కార్యవర్గం, కారణమంటే మూల ప్రకృతి, కారణాకారణములు అంటే మహతాది వికారములు. వీటి వల్ల ఏర్పడినటువంటి సుఖ శరీరం కానీ దుఃఖ శరీరం కానీ రెండిటినీ అనుభవించేటటువంటి శరీరం కానీ కాదయ్యా నీది. అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి స్వీకరించినటువంటి విగ్రహం. అందుకే మలర్ కదిరిన్ సుడరుడంబాయ్ వరుందాద అరుంతవత్త మలర్ కదిరిన్ సుడరుడంబాయ్. ఆ వికసిస్తూ ఉండేటటువంటి పుష్పపు యొక్క కిరణములతో కాంతి ఎలా ఉంటుందో అలా సజ్యోవికసితమైన అంటే అప్పుడే వికసిస్తూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పుష్పహాస సుకుమారమైనటువంటి దైవ్యమైన విగ్రహం నీది. ఇక వరుందాద జ్ఞానమాయ్ అంటున్నారు. ఈ నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యమే చెప్పలేము అని అంటే వరుందాద జ్ఞానమాయ్ అంటే ఈ జ్ఞానం నీకు ఏదో శ్రమిస్తే వచ్చినది కాదు, స్వాభావికమైనటువంటి జ్ఞానం కలిగిన వాడవు నువ్వు. అందరి యొక్క సుఖ దుఃఖాలని పోగొట్టడానికి తగినటువంటి వైభవం కలిగిన వాడివి నువ్వు. అలాంటి వరుందాద జ్ఞానమాయ్ వరంబిన్ని ముడుదు ఎన్నాయ్ అంటారు. అంటే తేడా లేకుండా
ఇది అది అనేటటువంటి ఒక హద్దు లేకుండా అంతా నువ్వే అయి ఉన్నావు అంటారు. అంతా నువ్వే అయి ఉండడం, అందరినీ కాపాడగలిగేటటువంటి వైభవాన్ని కలిగి ఉండడం, అటువంటి జ్ఞాన వైభవము ఉంది, అటువంటి సౌందర్యము నీలో ఉంది. కనుక నీ విగ్రహ సౌందర్యము చెప్పడానికి వీలైనది కాదు, నీ జ్ఞాన వైభవము చెప్పడానికి వీలైనది కాదు. అలాంటి సౌందర్యం, అలాంటి జ్ఞానం కలిగినటువంటి స్వామి చేసేటటువంటి పని ఏమి అనంటే, వరుణ్కాలం నిఘకాలం కషికాలమాయ్ ఉలఘై ఒరుంగాగా అళిప్పాయ్ అంటున్నారు. రక్షణ చేస్తాడు ఆయన. ఎవరిని రక్షిస్తాడు అంటే ఉలఘుని రక్షిస్తాడు ఆయన. ఉలఘు అంటే లోకం. తన చేత సృష్టింపబడినటువంటి ఈ సకల జగత్తుని కూడా రక్షించేవాడు ఆయన. ఎప్పుడు రక్షిస్తాడు అంటే సకలావస్థలలోనూ రక్షిస్తాడు, సర్వకాలాలలోనూ రక్షించేవాడు ఆయనే. జగద్రక్షకత్రుడు రక్షకుడు అంటే ఆయనే. వర్తమానంలో కానీ, భవిష్యత్తులో కానీ, భూతకాలంలో కానీ, త్రికాలములలో కూడా అంటూ వరుణ్కాలం నిఘకాలం కషికాలం అంటారు. కషికాలం అంటే గడిచిపోయినటువంటి కాలం. వరుణ్కాలం అంటే రాబోయేటటువంటి కాలం. నిఘకాలం అంటే ఇప్పుడు నడుస్తూ ఉండేటటువంటి సమయం. ఈ భూత భవిష్యత్ వర్తమానాలలో ఈ లోకాన్నంతటినీ కూడా నువ్వే కాపాడేవాడవు అయి ఉంటావు అని అంటారు. ఎవరిని కాపాడుతావు అంటే వరం విన్ని అన్నీ నువ్వే కనుక, ఇదంతా నీ సొత్తే కనుక, నీది నువ్వే కాపాడుకునేవాడవు అవుతావు. కనుక నీ రక్షకత్వాన్ని గురించి చెప్పడము సాధ్యమైనది కాదు అని అంటున్నారు. త్రికాలములలోనూ సకల వస్తువులని కూడా కాపాడేటటువంటి వైభవం కలిగిన వాడు స్వామి. కనుక నీ రక్షకత్వమా చెప్పనలవి కానిది, నీ విగ్రహ వైలక్షణ్యమా అత్యంత వైభవం కలిగినది, నీ జ్ఞాన సాక్షాత్కారమా అది కూడా ఎవరికి చెప్పడానికి వీలైనది కాదు. అన్నింటినీ తెలుసుకుంటాడట, ఒకేసారి తెలుసుకుంటాడట, సర్వము తెలిసిన వాడు అయి ఉంటాడట ఆయన. అలాంటి నీ గురించి స్వామి ఒరుంగాగా అళిపాయ్ సీర్ అటువంటి నీ వైభవాన్ని ఎంగు ఉలక్క ఓదువన్ అని అంటున్నారు. సాధారణంగా ఎంత గొప్పవారి యొక్క వైభవమైనా ఏదో ఒక రకంగా తెలియచేయటానికి వీలుగా ఉంటుంది, కానీ భగవంతుని యొక్క ఈ విశిష్టతలు అన్నీ కూడా ఎవరి చేత చెప్పడానికి వీలైనవి కావు. ఆయన రక్షకుడు, ఆయన జ్ఞానాధికుడు, ఆయన సౌందర్యవంతుడు. కనుక ఏ విభాగంలో నేను నీ గురించి చెప్పాలి అని ప్రయత్నం చేసినా నిన్ను నువ్వు ఇంతవరకే అని పరిమితం చేసుకోకుండా ఉన్నావు. కనుక స్వామి మీరు చెప్పండి అని నువ్వు ఆశించినా నీ పూర్తిని, నీ పరిపూర్ణంగా నీ వైభవాన్ని చెప్పడం అనేది సాధ్యం కాదు అని స్పష్టం చేస్తున్నారు. మన కోసం ఆ స్వామి దిగి వచ్చి మనని మనం ఆయనని చేరేటట్లుగా తాను అనుగ్రహిస్తే తప్ప మన ప్రయత్నంతో మనం భగవద్వైభవాన్ని తెలుసుకోవడం అనేది అసాధ్యమైన విషయం. అంతేకాదు స్వామి అవధి లేని, పరిచ్ఛేదించడానికి వీలు లేని వైభవం కలిగిన వాడు అవుతున్నాడు. ధర్మత్రాణం కోసమే కావాలని కోరి అనేకమైనటువంటి రూపాలని ధరించి ఉండేవాడు అవుతున్నాడు. మనం కోరినా కోరకపోయినా మన రక్షణ భారాన్ని తానే వహించేవాడు అయి ఉంటాడు. అటువంటి వైభవం కలిగినటువంటి భగవంతుణ్ణి గురించి చెప్పడం ఎవరికి సాధ్యమైనటువంటి విషయము కాదు. కనుక నన్ను చెప్పమని ఆశించటం అనేది అది కేవలం నీకుండేటటువంటి ఒక ఆశ కావచ్చునేమో, కానీ ఆ ప్రయత్నం చెయ్యగలను అనేటటువంటి ఒక విశ్వాసం మాత్రం తనకి లేదు అని అంటున్నారు. ఇందులో భగవంతుని యొక్క ఆ వైభవం అనేది మనల మార్పుని పొందేది కాదు. కనుక ఈ లోకంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని చెప్పడం లాంటిది కాదు. కనుక భగవంతుని యొక్క వైభవం ఎవరు నీ గురించి చెప్పలేరు అని అంటున్నారు. అలాంటి నిన్ను మేము తెలుసుకోలేకపోతున్నాము అని అంటూ భగవంతుని యొక్క ఆ గొప్పతనాన్ని ఈ పాసురంలో ఆళ్వార్లు చాలా
అద్భుతంగా వివరణ చేస్తున్నారు. ఆయన తపఃఫలం అంటారు. నిజంగా తపస్సు చేయడం అనేది శ్రమతో కూడినటువంటి పని, కానీ వరుందాద అరుంతవత్త అని ప్రయోగిస్తున్నారు. అంటే అనుకోకుండా మనకి ఏదైనా ఒక విశిష్టత ఏర్పడింది అంటే అది ఏ పూర్వజన్మలో చేసుకున్నటువంటి తపఃఫలమో అని అనుకుంటాం. కానీ భగవంతుడికి లభించినటువంటి ఆ వైభవం అది ఏమీ అక్కర్లేకుండానే సహజ సిద్ధంగానే స్వాభావికంగానే ఆయనకి సంక్రమించినది కనుక అలాంటి స్వామి వైభవం చెప్పనలవి కానిది అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. ఆళ్వార్ తిరువడిగళే శరణం. వరుందాద అరుందవత్త మలర్ కదిరిన్ చుడర్ ఉడంబాయ్, మలర్ కదిరిన్ చుడర్ ఉడంబాయ్, வருந்தாத ஞானமாய் வரம் வின்றே முழுதி என்றாய், முழுதி என்றாய், வருங்காலம் நிகழ்காலம் நிகழ்காலம் கழிகாலமாய் உலகை ஒருங்காக அழிப்பாய் சீர், எங்கு உலக்க ஓதுவேனே ஓதுவேனே, ஆழ்வார் திருவடிகளே சரணம்